దేశవ్యాప్తంగా బాలికలపై జరుగుతున్న వివక్షతను తొలగించి అన్ని రంగాల్లో వారి అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఏటా జనవరి 24న బాలికల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి 2009 నుండి ప్రతి ఏటా నేషనల్ చైల్డ్ గర్ల్ చైల్డ్ డే నిర్వహించడం జరుగుతుంది. మరి దాని వెనుక ఉన్న లక్ష్యం ఏంటి? మహిళలపై మహిళల హక్కుల గురించి అవగాహన కల్పించడం, అదేవిధంగా బాలికల విద్య, బాలికల ఆహారం, వారి పోషణ గురించి అవగాహన కల్పించడం, అదేవిధంగా భ్రూణహత్యలు, లింగ వివక్షత, లైంగిక దాడులను నివారించడం, మరి ఇవన్నీ మన దేశంలో అమలవుతున్నాయా? ఆడపిల్లలు ఇప్పటికీ కూడా భ్రూణహత్యలు దాటి ఆడపిల్లలు భూమిపై పడింది మొదలు అడుగడుగున వివక్షతను ఎదుర్కోవడం జరుగుతుంది. మరి దీనికి కారణం పురుషస్వామ్య సంస్కృతి ఒక కారణం. మనిషి జీవితంలో బాల్యం అనేది మధురమైనది. మరి జీవించే హక్కు, ఎదిగే హక్కు, జీవించే హక్కు బాలులతో సమానంగా బాలికలకు కూడా ఉంటుంది. మరి అది అమలవుతుందా? ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఇంకా లింగ వివక్షతను ఎదుర్కోవడం జరుగుతుంది. వాళ్ళకి బాల్య వివాహాలు ఎక్కువగా జరగడం జరుగుతుంది. బాలికలపై లైంగిక దాడులు కూడా ఎక్కువగా జరగడం జరుగుతుంది. మరి దేశంలో రోజు రోజుకు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. మరి ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 40% పైగా మన దేశంలోనే జరగడం జరుగుతుంది. అదేవిధంగా 40% మంది మహిళలు 10వ తరగతి లోపే చదువు మానేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పటికీ కూడా 20 కోట్ల మంది మహిళలు నిరక్షరాస్యులుగా ఉండడం జరుగుతుంది. అమ్మాయిలు గత కొంతకాలంగా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానంగా రాణించడం జరుగుతుంది. మరి బాలికల అభివృద్ధికి బంగారు భవిష్యత్తుకు వారి అభివృద్ధికి తల్లిదండ్రులు, ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లైంగిక దాడి జరిగిన బాలికల కోసం కేటాయించిన నిధిని కూడా దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది, పక్కదోవ పట్టిస్తుంది కూడా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బడ్జెట్ కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో నినాదం వరకే పరిమితం కాకుండా ఆడపిల్లలకు విద్యా అవకాశాలు కల్పించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అప్పుడే ఆడపిల్లల పట్ల వివక్షత తొలగిపోయి రాజ్యాంగం సూచించిన లింగ సమానత్వం సాధ్యమవుతుంది. అప్పుడే సంపూర్ణ బాలికా దినోత్సవం జరుపుకోవచ్చు. ఆడపిల్లని పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం. అందరికీ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు.